హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేశానండి. ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ. దీనికి నేను ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకున్నాను. దానిలో అర స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకున్నానండి. అలాగే కొద్దిగా అల్లము, పుదీనా, కొత్తిమీర తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే బౌల్లో గ్రీన్ పీస్, పచ్చి బఠానీలు అండి ఇవి. పచ్చి బఠానీలు దొరికితే ఇవి పచ్చి బఠానీలు తీసుకోండి, లేకపోతే బఠానీ ఉంటుంది కదా వాటిని నానబెట్టుకునైనా తీసుకోవచ్చు. పచ్చి బఠానీలు కూడా నేను గ్రైండ్ చేసుకున్నానండి. వాటిని మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర మిశ్రమాన్ని దీనిలో వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దీనిలో సాల్ట్, పసుపు, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకుందాం బాగా. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ మిక్చర్ కూడా దీంట్లో వేసుకున్నాం. ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్రీన్ పీస్ మిక్చర్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. దీనిలోనే కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా ఉడికించుకుందాం. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది, పిల్లలు హ్యాపీగా తింటారు. ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది, పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 2x అయితే నేను ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఆమ్లెట్ వేసుకున్నాను. దీని మీద బ్రెడ్ పీసులని 2 పెట్టుకున్నాను. మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మిక్చర్ మొత్తాన్ని కూడా ఇలా స్టఫింగ్ చేసుకుందాం. ఈ ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకుందామండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, చేసి పెట్టండి పిల్లలకి, చాలా హ్యాపీగా తింటారు, చాలా బాగుంటుంది. ఇది నేను మొదటిసారి అండి చేయటం. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది కూడా, స్టఫింగ్ అయితే సూపర్గా ఉంది. మీరు ఇలా పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, స్నాక్స్ ఐటమ్గా కూడా తినొచ్చు. ఇది చూడండి లోపల స్టఫింగ్.